హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకి న్యూ డైమండ్ రాయల్ బండిల్ వచ్చింది కదా, సో నేను ఏంటంటే మార్నింగ్ స్పిన్ చేయలేదు. సో నా దగ్గర ఏంటంటే ఫ్రీగా వచ్చిన డైమండ్ రాయల్ వౌచర్స్ చాలా ఉన్నాయి, సో అవన్నీ కూడా స్పెండ్ చేసేసి నేనైతే స్పిన్ చేస్తానన్నమాట. సో చూద్దాం మనకు వస్తుందా లేదా అనేది. అండ్ మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఈ డైమండ్ రాయల్ బండిల్ వచ్చిందా లేదా అని చెప్పేసి. బికాస్ బండిల్ నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకు వస్తుందేమో అనుకున్నాను, అందుకే స్పిన్ చేశాను. సో చూద్దాం ఈ వీడియోలో మనకి ఆ బండిల్ వస్తుందా లేదా అనేది. నా దగ్గర చాలా డైమండ్ రాయల్ వౌచర్స్ ఉన్నాయన్నమాట, ఫ్రీగా వచ్చేవన్నీ కూడాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగిల్ స్పిన్స్ చేస్తున్నాను, ఒక 5 సింగిల్ స్పిన్స్ చేసి తర్వాత ఏంటంటే మనం డైరెక్ట్గా 10+1 కొట్టేద్దాం, ఓకేనా. సో ఇక్కడ గోల్డ్ బాక్స్ వచ్చింది, బట్ అయినా ఇక్కడ మనకి ఏంటంటే మ్యాజిక్ ఫ్రేగ్మెంట్ ఇచ్చాడు. సో మన గరీనా బాబాయ్ నిజంగా స్కామ్ చేస్తున్నాడు, ఫ్రీగా ఇచ్చినట్టుగానే ఇచ్చాడు డైమండ్ రాయల్ వౌచర్స్. సో ఆ ఫ్రీగా వచ్చిన డైమండ్ రాయల్ వౌచర్స్ అన్నీ కూడా ఫ్రీగానే తీసేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనం 10+1 చేద్దాం స్పిన్, బట్ దానికన్నా ముందు ఒకసారి మనం క్లియర్ క్యాచ్ కొడదాం, ఓకేనా. సో క్లియర్ క్యాచ్ కొడితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అది మీ అందరికి కూడా తెలుసు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు 10+1 స్పిన్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్యాప్ చేద్దాం, అండ్ 10+1 డైరెక్ట్గా కొట్టేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేసేయలేదో, సో లైక్ చేస్తే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సో ప్లీజ్ అన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పని క్లిక్ చేసి పెట్టండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం ఫ్రేగ్మెంట్సే ఇచ్చాడు, ఫ్రేగ్మెంట్స్ ఏం చేసుకోవాలో తెలియదు. ఆల్రెడీ అన్ని క్యారెక్టర్స్ మ్యాక్స్ లెవెల్ చేసేసాను, అండ్ ఇక్కడ మళ్ళీ 10+1 చేశాను. సో ఈసారి అయితే గోల్డ్ బాక్స్ రాలేదు, గోల్డ్ బాక్స్ రాకపోతే మీ అందరికీ తెలుసు మనకైతే రాదన్నమాట. అండ్ ఇక్కడ నా దగ్గర డైమండ్ రాయల్ వౌచర్స్ అన్నీ కూడా అయిపోయాయి, బట్ నో ప్రాబ్లం, మనకి మళ్ళీ ఫ్రీగా 20 డైమండ్ రాయల్ వౌచర్స్ అయితే వస్తాయన్నమాట. ఎలా అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్లో అనమాట. సో ఫ్రీగా 20 డైమండ్ రాయల్ వౌచర్స్ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ స్పిన్ చేద్దామన్నా, ఈసారి కూడా ఏంటంటే ఒక్కొక్కటి కాకుండా డైరెక్ట్ 10+1 కొట్టేద్దాం, టైం వేస్ట్ అంతే, వచ్చేది ఉంటే వస్తుంది లేదంటే లేదు, ఓకే. సో 10+1 కొట్టేద్దాం, ఇక్కడ 10+1 స్పిన్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ బాక్స్ అయితే రాలేదన్నా, సో ఇది కూడా పోయినట్టే. సో ఇందులో కూడా మనకి ఏంటంటే మొత్తం ఫ్రేగ్మెంట్సే ఇస్తున్నాడు, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి నా దగ్గర, అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 10+1 అనమాట. సో గోల్డ్ బాక్సెస్ 2 వచ్చినాయి, సో చూద్దాం గ్రాండ్ ప్రైజ్ కన్ఫామ్ వస్తుంది నాకు తెలిసి. మేబీ బండిల్ వచ్చేసింది, కానీ మన గ్రేణ బాబాయ్ నాకు ఇవ్వాల్సిన బండిల్ కాకుండా ఈ మ్యాజిక్ క్యూ ఇచ్చాడనమాట. పర్వాలేదు, మంచి గ్రాండ్ ప్రైజే వచ్చింది. ఇప్పుడు నాకు డైమండ్ రాయల్లో రాకపోయినా సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ బండిల్ని మనకి మ్యాజిక్ క్యూబ్ సెక్షన్లో యాడ్ చేస్తాడు కదా, సో అప్పుడు క్లెయిమ్ చేసుకుంటాను అనమాట. సో అంతవరకు నేను ఏం చేస్తానంటే ఈ మ్యాజిక్ క్యూబ్ని అలాగే ఉంచుతాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర 3 ఉన్నాయి కదా, సో మ్యాజిక్ క్యూబ్ సెక్షన్లోంచి నేను ఏ బండిల్ తీసుకోవాలి. సో చూశారు కదా అక్కడ సమ్మర్ బాయ్ బండిల్ ఉంది, సో అది తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఏంటంటే మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తాడో ఏమైనా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడన్నా ఆ బండిల్ తీసుకోవాలా వద్దా నేను, సో ఒకసారి చెప్పండి. కింద బండిల్ బాగుంది కదా, సో తీసుకోవాలా వద్దా అని చెప్పేసి నాకు ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్. సో మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, బండిల్ దెన్ బాయ్.